ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆ మూల గదికి ఎందుకు వెళ్లారు? నో డౌట్ రాసలీల కోసమే అంటోంది ఆ మహిళ. రాత్రి వేళ పదే పదే తనకి కాల్స్, ఫ్యామిలీ మెంబర్స్ ని చంపేస్తామన్న బెదిరింపులతో తనని లొంగదీసుకున్నాడని ఆరోపిస్తోంది. దీంతో కోనేటి ఎపిసోడ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది. తిరుపతిలోని భీమాస్ పారడైజ్ హోటల్ రూమ్ నెంబర్ 109, ఇదే సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం చేసే నీచమైన పనులకి అడ్డా అంటోంది ఆ మహిళ. ఆగస్టు 10వ తారీఖు 1:30 తిరుపతి భీమాస్ పారడైస్కి పిలవడం జరిగింది. నేను అనుకున్నట్టుగానే ఆ పెన్ కెమెరా ద్వారా అక్కడికి వెళ్ళడం జరిగింది. తన రాస నీళ్ళను నేను రికార్డ్ చేసి తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను టీడీపీ పార్టీ ఆఫీస్కి కంప్లైంట్ పెట్టడం జరిగింది. జరిగిన తర్వాత నాకు ఎటువంటి అక్కడ నుంచి కాల్స్ కానీ ఏమి రాలేదు. నాకు బ్లాక్మెయిల్స్ ఎక్కువైంది. నేను పెట్టిన విషయం అతనికి తెలిసింది. తెలిసిన తర్వాత ఆ వీడియోస్ కానీ ఎక్కడ స్ప్రెడ్ చేయకూడదని ప్రతిరోజు నన్ను టార్చర్ చేస్తూ కాల్స్ చేసేవాడు. ఇంటి దగ్గరికి రోజుకో 4-5 మందిని పంపిస్తూ నన్ను వెతకలాడేవారు. మేము భయపడి ఈరోజు మీడియాని ఆశ్రయించి మమ్మల్ని మేము కాపాడుకుంటూ. ఎమ్మెల్యే కోనేటిపై మహిళ చేస్తున్న ఆరోపణలివి. మొబైల్కి వచ్చిన కాల్స్, రాసలీలకు సంబంధించిన వీడియోలు కూడా ఆమె రిలీజ్ చేశారు. అయితే బాధితురాలి భర్త తన భార్యను బెదిరించి లొంగదీసుకున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు మా ఆయన బంగారం అంటోంది కోనేటి భార్య. ఇద్దరు వెర్షన్ అంటే ఒకసారి చూద్దాం. ప్రజల కోసం ఒక మంచిని చెయ్యాలనేదే ఒక ఎమ్మెల్యే ధర్మం. అంతేగాని ప్రజల ఉంటూ ప్రజల్లో తిరుగుతూ ఆడవాళ్ళపైన అత్యాచారం చేయటం ఇది మహానేరం. ఒక ఎమ్మెల్యేనే ఇది మారి ఉంటే సాదాసాధారణ మనుషులు ఇంక ఎట్లా ఉండాలో అని మీరు ఆలోచన చేయండి. మన చిన్నప్పుడు చదువుకున్న చదువులు ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల చే ప్రజాస్వామ్యం ఎదుకోబడిన ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే ప్రజలకి రక్షణ లేకుండా ఇలాంటి ఆడవాళ్ళని అత్యాచారం చేసి బంధించి వాళ్ళని బెదిరించి రామకోణాలుగా పాల్పడే ఎమ్మెల్యేని కఠినంగా శిక్షించాలని కానీ నేను కోరుకుంటాను. ఇది వాస్తవం కాదు. మా భర్త మంచి ఆయన. నేను 79లో కడప డిస్టిక్ నుంచి నేను మ్యారేజ్ చేసినారు భీమన్ చెరువులో. ఇంతవరకు ఆయన గురించి ఏ ప్రాబ్లం రాలేదు. అట్లా జరుగుంటే నేను ఈ బిడ్డల్ని ఎట్ట బతికించుకొని అంత పెళ్లి చేసి వీళ్ళకి నెగలేసి మేము చేసినాం. ఆయన గురించి ఏ ప్రాబ్లం లేదు సార్. సో కోనేటిపై లైంగిక ఆరోపణల్లో నిజమంతా? ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు మాత్రం కుట్ర కోణం ఉంది అంటున్నారు. వైసీపీ నేతల హస్తం ఉందని, వాళ్లే పక్కా స్కెచ్ తో ఆదిమూలంని ఇరికిస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. కుట్ర ఉండొచ్చు, రాజకీయంలో ఎన్నో కుట్రాలు ఉండొచ్చు. ఈయన మళ్ళీ ఎమ్మెల్యే కూడా గెలిచినారని ఒక కుట్ర ఉండొచ్చు. మనం చెప్పలేము అంతా. నేను ఇంగ్లీష్ పెట్టి బయటకు పోలేను. నాకు కొంచెం హెల్త్ బాగలేదు. నేను కూడా భీమన్ చెరువులో సర్పంచ్గా ఉన్నాను. మా గ్రామంలో అడిగి చూడండి మా ఆయన గురించి. ఇక ఎమ్మెల్యేకి సంబంధించిన ఆరోపణలు సహా వీడియోలు బయటికి రావడంతో టీడీపీ అధిష్టానం వెంటనే రియాక్ట్ అయింది. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ. కావాలని చేసిందే. ఇది పెద్దిరెడ్డి గారు ఆడిస్తున్న డ్రామా ఇది. దానిలో మా మామగారు బలి అయినాడు. 100% కావాలని చేసింది సార్. ఇది ప్లాన్గా స్కెచ్ చేసినారు. యాతాటి రమేష్కి పనిచేసిన వాళ్ళంతా ఒక టీం ఉన్నారు. వాళ్ళ టీము లిస్టు కూడా మేము హైకమాండ్కి ఇచ్చుండాము. ఆమె మాకు పనిచేయలేదు. మాతో కూడా ఉన్నింది కానీ మాకు పనిచేయలేదు. ఆమె ఆపోజిట్గా పనిచేసింది, వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునింది. డబ్బుల కోసం ఏ పనైనా చేస్తుంది ఆ మహిళ. మా భర్త ఇక్కడ ఫోన్ చేసేదనమాట. ఒక దగ్గర 20 సార్లు ఫోన్ చేసింది. ఎవరబ్బా అంటే వీడియో కాల్ పెట్టి చూస్తాను చూడు ఇలా మాట్లాడుతుందని. ఈయనకి నువ్వు ఎందుకు ఫోన్, ఆమె ఎందుకు నీకు ఫోన్ చేస్తాను? ఒక స్త్రీగా మనం అడిగే హక్కు ఉంది కదా. అడిగినప్పుడు ఈయన ఆయన లొంగలేదు. నాకంటే ముందు మా మామయ్య ఉన్నారు. ప్రతి ఒక్క విషయము ఆయనకి తెలియపరచాలని ఈయన ప్రతి ఒక్క విషయం నాకు చెప్తూ ఉంటారనమాట. మా భర్తకు ఫోన్ చేసింది. ఈయన ప్రశ్న వేసి ఆమెకి ఆపేసినారు. ఆమెకి చాలా వర్క్లు ఇవ్వలేదని ఆమె ఇది ఏం చేసిందంటే, ఇది ఎప్పుడో జరిగింది కథ, అయితే ఇప్పుడు ఈమె ప్రెస్ మీటింగ్ పెట్టింది ఏమో చెప్తా ఉంది. మా తండ్రి అలాంటి వాడు కాదు సార్. నీతి నిజాయితీ ఎప్పుడు ప్రజల మనిషే సార్. అందరితో కలిసి మెలిసి చెల్లెమ్మా అని పోతాడు సార్. అందుకే ఆమె అలా చేసింది సార్. ఆమెకి ఏదో పదవి ఇవ్వలేదు నర్సి.
సీటు అప్పుడే ముందే ఏం చెప్పిందంటే ఆదిమూలంకి సీటు వద్దని చెప్పింది సార్. అయినా చంద్రబాబు నాయుడు సార్ గారు ఏం చేశారంటే ఆదిమూలంకి ఇస్తేనే సత్యవేడులో గెలుపొందుతానని ఇచ్చినారు సార్. ఇంకొకటి ఏమన్నా పెద్దిరెడ్డి కూడా మా నాన్నపైన ఖర్చు కట్టుకున్నారు. ఎట్లా అంటే వైసీపీలో ఉంటే ఈయన గెలవడనేసి సీటు ఇవ్వకూడదనేసి ఓడిపోవాలనేసి ఎంతోమంది 20 కోట్లు ఖర్చు పెట్టినాడు సార్ సత్యవేడికి. ఆయన అలా ఆయన గెలిచినాడు కాబట్టి ఏదో ఒక రూపంగా ఈయన లొంగదీయాలనేసి ఏదో ఈ పెద్దిరెడ్డి ఆరోచకమే పెద్దిరెడ్డి కుట్రే సార్. అది ఎమ్మెల్యేకి సంబంధించి ఆరోపణలు సహా వీడియోలు కూడా బయటికి రావడంతో టీడీపీ అధిష్టానం ఇమీడియట్ గా రియాక్ట్ అయింది. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ వీడియో వైరల్ అయినటువంటి నేపథ్యంలో వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీడియో వచ్చిన వెంటనే మా దృష్టికి మేము ప్రజలకు సమాధానం చెప్పాలి కనుక వారిని సస్పెండ్ చేసాం. దానిపైన పూర్తిగా ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా తెప్పించుకుంటాం. తదుపరి చర్యలు దాని మీద ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎవరిపైనా సరే ఒక ఆరోపణ రావచ్చు, వీడియో రూపంలో కావచ్చు, దాని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మేము ఫారెన్సిక్ రిపోర్ట్ దానికోసం పంపిస్తున్నాం. దాని ఆథెంటికేషన్ వెరిఫై చేయడానికి ఏదైతే వీడియో వచ్చిందని, ఆ వీడియో నిజంగా ఒరిజినలా కాదా అన్న దాని మీద కూడా మనం వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే దాన్ని మేము ఫారెన్సిక్ దానికి పంపిస్తున్నాం, దాని ఆథెంటికేషన్ వెరిఫై చేస్తున్నాం చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రజలకు మేము సమాధానం చెప్పాలి కనుక వారిని సస్పెండ్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళ పట్ల ఎవరైనా సరే ఈ విధంగా ప్రవర్తిస్తే వారి మీద చర్యలు ఉంటామనేది ఒక మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతో పార్టీ నియమావళికి అనుకూలంగానే మేము వెళ్ళామని చెప్పి తెలియజేస్తున్నాం.